ఈ సీజన్ లో అత్యంత చెత్త ఆటను కనబరుస్తున్న మాజీ విజేత ముంబై ఇండియన్స్ ఈ రోజు జరిగే మరో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ అన్నింటిలోనూ ఓడి అత్యంత చెత్త రికార్డును కట్టుకుంది దీంతో రాజస్థాన్ తో జరిగే మ్యాచ్ లోనైనా ముంబై ఖాతా తెరుస్తుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది రోహిత్ శర్మ ఇటు కెప్టెన్ గా అటు బ్యాట్స్ గా ఘోరంగా విఫలమవుతున్నాడు జట్టును ముందుండి నడిపించలేకపోతున్నాడు అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతుంది కనీసం ఈ మ్యాచ్ లోనైనా అతను తన స్థాయికి దగ్గ ప్రదర్శన స్తాడా లేదా అనేది సందేహమే లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్ లో ముంబైకి ఘోర పరాజయం ఎదురైంది నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది దీంతో జట్టుకు ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు రోహిత్ సూర్యకుమార్ యాదవ్ పోలాడు తదితరులు తమ స్థాయికి దగ్గర ప్రదర్శన చేస్తేనే ఈ మ్యాచ్ లో ముంబైకి గెలుపు అవకాశాలు ఉంటాయి లేకుంటే మరో ఓటమి ఖాయం ఇకపోతే ముంబై లో నాలుగు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇషాన్ కిషాన్ బదులుగా ఆర్యన్ జైల్ డెవల్డ్ బ్రెవిస్ బదులుగా రాహుల్ బుందీకి అవకాశం దక్కవచ్చు ఇక బౌర్లలో మయాంక్ మార్కండే కు తుద్ది జట్టు లోకి రానున్నాడు ఇక ఆల్ రౌండ్ కోటాలో టీమ్ డేవిడ్ లేక అర్జున్ టెండూల్కర్లలో ఒకరికి తుది జట్టులో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది ఇలా ఈ నాలుగు మార్పులు ముంబై జట్టులో చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది ఈ మ్యాచ్ లోని గెలిచి ఆఫ్ కు మరింత చేరువు కావాలని భావిస్తుంది జోష్ బట్లర్ పడిక్కల్ శాంసంగ్ రియాన్ పరాగ్ హిట్మెర్ తదితరులతో రాజస్థాన్ చాలా బలంగా ఉంది దీంతో ఈసారి కూడా రాజస్థాన్కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి